హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు చెప్పే హుందా రాజకీయం ఇదేనా? అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు పట్టుకోవడం అనే లౌక్య నీతి కేవలం రాజకీయాలలో మాత్రమే కాదు, ఏ రంగంలోనైనా త్వర త్వరగా రాణించి పైకి ఎగబాకాలనుకునే వాళ్ళు అనుసరించే మార్గం ఇది. రాజకీయాలలో ఇలాంటి ఆతృత చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన స్థానిక సంస్థల నాయకులను తమ పార్టీలోకి చేర్చుకునే విషయంలో తెలుగుదేశం అనుసరిస్తున్న ధోరణి చూస్తే ఇదే విధంగా కనిపిస్తుంది. మొన్నటికి మొన్న విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికలలో అవసరమైనన్ని ఫిరాయింపులు జరిగే అవకాశం కనిపించకపోవడంతో హుందా రాజకీయాలు మాత్రమే చేద్దామని ఒక ఆడంబరపు ప్రకటన చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ తర్వాత దానిని మర్చిపోయినట్లుగా ఉంది. తాజాగా మాచర్ల మున్సిపల్ కార్పొరేషన్లో ఏకంగా 16 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు అధికార తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. ఈ పరిణామాన్ని ముందే అంచనా వేసి అక్కడి చైర్మన్ ఏసేబు కొద్ది రోజుల క్రిందటే రాజీనామా చేశారు. తాజాగా తెలుగుదేశంలో చేరిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ పోలూరు నరసింహారావును చైర్మన్గా ఎన్నుకున్నారు. ఇలాంటి పరిస్థితులలో హుందా రాజకీయాలంటే ఇవేనా చంద్రబాబు గారు అనే ప్రశ్న ప్రజల నుంచి ఎదురవుతోంది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని గరిష్టంగా తమలో కలిపేసుకోవడానికి నానా ప్రయత్నాలు చేస్తూ వస్తోంది. కొన్ని చోట్ల వారి ప్రలోభాలు, తాయిలాలు వర్కౌట్ అవుతున్నాయి. విశాఖ ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోగలిగే స్థాయిలో ఫిరాయింపులు చేపట్టాలని తొలుత ప్రయత్నించారు, కానీ నగర పాలికలో కొందరు కార్పొరేటర్లను తప్ప ఎక్కువ మందిని ప్రలోభ పెట్టలేకపోయారు. అప్పుడే చంద్రబాబు నాయుడు హుందా రాజకీయాల మాట చెప్పారు. కానీ రోజుల వ్యవధిలోనే ఆ హుందాతనం కాస్త మట్టి కలిసిపోయింది. ఎందుకంటే చిన్న చిన్న మున్సిపాలిటీలలో కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి తెలుగుదేశంలో చేర్చుకోవడం, ఆయా మున్సిపాలిటీలపై తెలుగుదేశం జెండా ఎగరవేయడం చురుగ్గా చేపడుతున్నారు. హిందూపురం తదితర మున్సిపాలిటీలు ఇప్పటికే చేతులు మారిపోయాయి. తాజాగా మాచర్ల మున్సిపాలిటీలో 16 మంది కౌన్సిలర్లు ఒకే రోజున తెలుగుదేశంలో చేరడంతో అక్కడ కూడా తెలుగుదేశం చైర్మన్ స్థానాన్ని దక్కించుకుంది. ఇంకా రాష్ట్రంలోని అనేక మున్సిపాలిటీలలో ఈ ఫిరాయింపుల రాజకీయాలకు ప్రయత్నాలు సాగుతూనే ఉన్నాయి. ఏకంగా జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందుల మున్సిపాలిటీని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పొంగనూరు మున్సిపాలిటీని కూడా దక్కించుకోవడానికి విఫల యత్నాలు చేశారు. ముందే చెప్పుకున్నట్టు కుదిరితే ఫిరాయింపులు చేపట్టడం, కుదరకపోతే హుందా రాజకీయాల పేరిట ఆదర్శాలను వల్లించడం చంద్రబాబు నాయుడు కొత్త అలవాటుగా మార్చుకున్నారా అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది. ఇలాంటి ఫిరాయింపుల వలన పార్టీకి, ప్రభుత్వానికి తక్షణం వచ్చే లాభం ఏమీ లేదు, కానీ తమ రాజకీయ ప్రత్యర్థిని బలహీనపరచాలనే ఉద్దేశంతోనే ఇలా చేస్తున్నట్లుగా అర్థమవుతోంది.